नेक्स्ट प्रॉब्लम, फाइंड द वैल्यू ऑफ साइन 52 डिग्रीज फ्रॉम द फॉलोइंग गिवन डिग्री, थीटा इक्वल टू 45 डिग्रीज, 50 डिग्रीज, 55 एंड 60 डिग्रीज, देन करस्पोंडिंग साइन थीटा वैल्यूज 0.7071, 0.7660, 0.8192, 0.8660. ఇక్కడ పై వాల్యూస్ ఇప్పుడు కూడా ఓకే, ఇక్కడ పై కాలం ఇప్పుడు కూడా ఆర్గ్యుమెంట్స్ గా తీసుకోవాలి, కింద కాలం ఇప్పుడు కూడా ఫంక్షనల్ ఆర్గ్యుమెంట్స్ గా తీసుకోవాలి. ఏ ఇంటర్పోలేషన్ ఏ ప్రాబ్లం అయినా సరే ఈ విధంగా పై వాల్యూస్ ఇప్పుడు కూడా ఎక్స్ మినిమం ఇంటర్పోలేట్ చేస్తే కింద వాల్యూస్ ఇప్పుడు కూడా ఫంక్షనల్ ఆర్గ్యుమెంట్స్ గా తీసుకోవాలి. ఇంత డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేస్తే బిగినింగ్ ఆఫ్ ది టేబుల్ లో కనుక న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఉపయోగించుకుంటాం. ఇక్కడ మనకి డిఫరెన్స్ టేబుల్ ఎంత వరకు డిఫైన్ అయిందో అంతవరకే ఫార్ములా రాసుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సో న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై నాట్ ప్లస్ యూసీ వన్ డెల్టా వై నాట్ ప్లస్ యూసీ టూ డెల్టా స్క్వేర్ వై నాట్ ప్లస్ యూసీ త్రీ డెల్టా క్యూ వై నాట్. ఇక్కడ థర్డ్ డిఫరెన్స్ వరకు ఉంది కనుక థర్డ్ డిఫరెన్స్ వరకు మనం డిఫైన్ చేస్తాం. ఇక్కడ ఏ అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్, ఏ అంటే 45 డిగ్రీస్, అలాగే హెచ్ అంటే ప్రతి రెండు విలువల మధ్యన భేదం, సో 5 డిగ్రీస్, అండ్ ఎక్స్ అంటే మనం కనుక్కోవాల్సిన వాల్యూ, దట్ ఇస్ 50. దీని నుండి యూ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ బై హెచ్ ఫార్ములా, కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ 52 మైనస్ 45 బై 5 అంటే 7/5, దాన్ని సింప్లిఫై చేస్తే 1.4, దట్ ఈస్ ది యూ వాల్యూ. ఈ వాల్యూని ప్రతిక్షేపిస్తే 0.1 ఆఫ్ వై నాట్ అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ యొక్క ఫంక్షన్ వై నాట్ అనేది 0.7071 ప్లస్ యూ అంటే 1.4C1, 0.00587 ప్లస్ 1.4C2 మైనస్ 0.0057 ప్లస్ 1.4C3 మైనస్ 0.007. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే 0.7000 ఎప్పుడు కూడా న్యూమరిక్ అనాలసిస్లోని ఆన్సర్ ఎప్పుడు కూడాను డిసిమల్ దాకా 4 స్థానాలు ఇస్తే సరిపోతుందండి. ఎక్కువ స్థానాలు ఉంటే తప్పు రావడానికి అవకాశం ఉంది, కాబట్టి 4 స్థానాలు సాల్వ్ చేస్తే 0.7880. ఓకే సార్, ఇక్కడ సైన్ 52 డిగ్రీస్ అని తీసుకుంటే దాన్ని ఎక్స్ వాల్యూగా చూస్ చేసుకుంటే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది ఒకటే మనకు కావాల్సింది, అదే ఎక్స్గా తీసుకుంటాం. ఇక్కడ సైన్ 52 బదులు కొన్ని దాంట్లో నేను లాగ్ ఆఫ్ అంటున్నాను, లాగ్ ఆఫ్ ఏదో 337.5 క్యాలిక్యులేట్ చేయమని ప్రాపర్ అవుతుంది. అక్కడ ఎక్స్ వాల్యూ 337.5 అని తీసుకోవాలి, లేదా ఈ పవర్ 20 అని ఉంటుంది, సో అక్కడ ఎక్స్ వాల్యూ 20గా తీసుకోవాలి, అంతేగాని ఈ పవర్ 20ని ఎక్స్గా చూస్ చేసుకోవాలి. అర్థమైందండి? సెకండ్ ప్రాబ్లం, ఫ్రమ్ ది ఫాలోయింగ్ టేబుల్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అబ్టైన్ లెస్ దాన్ 45 మార్క్స్. ఇప్పుడు ఇచ్చిన డేటా మార్క్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మార్క్స్ 30 to 40 31, 40 to 50 42, 50 to 60 51, 60 to 70 35, అండ్ 70 to 80 31. ఇక్కడ ఇంతవరకు మనం లెక్కలోని ఆర్గ్యుమెంట్స్ అనేవి సింగిల్ డిజిట్
డిజిట్ తీసుకున్నాం ఏదో 10, 20, 30, 40 లేదా 1, 2, 3, 4 తీసుకున్నాం కానీ ఇలాగ గ్రూప్గా తీసుకున్నాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలంటే ఈ టేబుల్ రీకర్షన్ చేసుకోవాలి. రీకర్షన్ ఏంటంటే ఇక్కడ లెస్ దాన్ 45 అని అడిగాడు కాబట్టి ఈ 30 to 40 లెస్ దాన్ 40 అంటే 40 కన్నా తక్కువ గ్రూప్లో మార్కు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్లోకి వస్తారు. సో లెస్ దాన్ 40, 31 అలాగే లెస్ దాన్ 50 అంటే లెస్ దాన్ 40 వాళ్ళు కూడా లెస్ దాన్ 50 గ్రూప్లోకి వస్తారు. కాబట్టి 31 + 42 = 70. అలాగే లెస్ దాన్ 60 అంటే 73 అంటే 3 2 గ్రూప్ కూడా దీంట్లో వస్తాయి. 73 + 51 = 124. లెస్ దాన్ 70 అంటే 124 + 35 = 159. లెస్ దాన్ 80 పై గ్రూప్స్ అన్ని కూడా దీంట్లోకి ఇంక్లూడ్ అవుతాయి కనుక 159 + 31 = 159. ఈ విధంగా మనం రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇలా గ్రూప్గా ఇదిగా ఉన్నప్పుడు టేబుల్ రీకన్స్ట్రక్ట్ దీంతో డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేస్తే 73 - 31 = 42 అలాగే 124 - 73 = 51 159 - 124 = 35 అలాగే 190 - 159 = 31 దట్ ఈస్ ఫస్ట్ డిఫరెన్స్. అలాగే సెకండ్ డిఫరెన్స్ వచ్చేసరికి 51 - 42 = 9 35 - 51 = 16 31 - 35 - 4 ప్లస్ మైనస్ టూ జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత డిఫరెన్స్కి 16 - 9 - 19 - 25 -4 - -16 అంటే +16 16 - 4 = 12 12 - -25 37 ఈ విధంగా డిఫరెన్స్. ఇక్కడ x = 45 అనేది ఏది కట్టాలనుకున్నా మనం దాన్ని ఎక్సెప్ట్. సో x = 45 అనేది బిగినింగ్ ఆఫ్ ది టేబుల్లో ఉంటుంది. 40 - 40 - 50 మధ్యలో ఉంటుంది కనుక బిగినింగ్ ఆఫ్ ది టేబుల్లో కనుక మోటల్స్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ మాత్రం ఫార్ములేట్ ఫంక్షన్ ఆఫ్ x = y0 + uc1 - y0 + uc2 - y0 + uc3 - y0 + uc4 - y0. ఎందుకంటే ఇక్కడ మనకి ఫోర్త్ డిఫరెన్స్ వరకు టేబుల్ డిఫరెంట్ అయింది కనుక ఫార్ములా కూడా ఫోర్త్ డిఫరెన్స్ వరకు మనం డిఫైన్ చేస్తాం. ఇక్కడ హియర్ యూ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి a = ఫస్ట్ వాల్యూ ఏ అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వాల్యూ వాషింగ్. h వాల్యూ ఎంత 40, 50, 60 అని ఉంది కనుక h వాల్యూ 10. అలాగే x = 45 అన్నది కాబట్టి 40. దేర్ఫోర్ u = x - a/h దట్ ఈస్ ఈక్వల్ టు x అంటే 45 a అంటే 40/10 అంటే 5/10 దట్ ఈస్ 0.5. వాల్యూ చెప్పిస్తే ఫంక్షన్ ఆఫ్ x అంటే 45 y0 అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ యొక్క ఫంక్షన్ వాల్యూ 31. ఇక్కడ మనకి ఈ విధంగా ఏరో వేసుకుంటే ఈజీగా పాయింట్ అవుట్ చేయొచ్చు. ఆర్గ్యుమెంట్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కరెస్పాండింగ్ గా ఫంక్షన్ వాల్యూ దట్ ఈస్ 31. ఇక్కడ నుంచి ఏరో మార్క్ కింద దిగదు కిందకి ఫార్వర్డ్ ఎప్పుడు కూడా ఎడమ పైనుంచి కింద తింటుంది బ్యాక్వర్డ్ కింద నుంచి పైన. ఏ ఫార్వర్డ్ అయినా ఫార్వర్డ్ న్యూటన్ అడ్వాన్స్ డిఫరెన్స్ ఫార్ములా కూడా ఎడమార్ పైనుంచి కింద తింటుంది గమనించగలరు. వాల్యూస్ని కన్సిడర్ చేస్తుంటే +0.5c1 డెల్టా వైన్ అంటే 42 +0.5c2 డెల్టా² y0 అంటే 9 +0.5c3 డెల్టా³ y0 అంటే -25 +0.5c4 డెల్టా⁴⁴ y0 అంటే 37. సో దట్ ఈస్ ఈక్వల్ టు 31. ఇక్కడ
సింపుల్ ఏంటంటే మీకు తెలిసిందే ఎక్స్ వన్ అంటే ఎక్స్ కి సమానం, ఎక్స్ సి టూ అంటే బాగు పెట్టుకోండి ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ బై టూ ఫ్యాక్టర్. అంతేగాని ఎల్సిఆర్ ఫార్ములా ఏంటి, ఎల్ ఫ్యాక్టర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్ ప్రాసెస్ మనం చేయకూడదు, టైం వేస్ట్. ఎక్స్ సి టూ అంటే సి టూ సఫిక్స్ లో టూ ఉంది కనుక న్యూమరేటర్ లో రెండు గణాంకాలు రావాలి, ఫస్ట్ వాల్యూ ఎక్స్ తర్వాత ఇంకొకటి దగ్గర ఎక్స్ మైనస్ వన్ బై టూ అంటే టూ. అదేవిధంగా ఎక్స్ సి త్రీ, ఎక్స్ సి త్రీ అంటే లవణం మూడు మూడు కారణంగా రావాలి, ఫస్ట్ పదవి ఎక్స్ తర్వాత ఎక్స్ మైనస్ వన్ తర్వాత ఎక్స్ మైనస్ టూ బై త్రీ కనుక 0.57 అంటే 0.542 ప్లస్ 0.5 అంటే పైన రెండు గణాంకాలు రావాలి 0.5 మైనస్ వన్ బై టూ ఫ్యాక్టర్ టూ ఇంటూ నైన్ ప్లస్ 0.5 మైనస్ వన్ 0.5 మైనస్ టూ బై త్రీ ఫ్యాక్టర్ 26 ఇంటూ మైనస్ 25 ప్లస్ 0.534 అంటే 0.5 మైనస్ వన్ 0.5 మైనస్ టూ 0.5 మైనస్ త్రీ బై 4 ఫ్యాక్టర్ 24 ఇంటూ 37. దీన్ని క్యాల్కులేట్ చేస్తే సుమారుగా 48 సమానం. కాబట్టి దేర్ఫోర్ మార్స్ మార్స్ అంటే లెస్ దెన్ 45 మార్స్ ఈజ్ 48 find the form of the function from the following data x 0 1 2 3 4 then corresponding to function values 3 6 11 18 27 ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా షార్ట్ ఆన్సర్ గా వస్తాయి, ఎస్ఐ రావు షార్ట్ ఆన్సర్ గా వస్తాయి. సో ఇక్కడ యాజ్ యూజువల్ గా ఈ డేటా తీసుకొని డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ సిఎక్స్ వై ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ డెల్టా వై డెల్టా స్క్వేర్ వై డెల్టా క్యూబ్ వై డెల్టా పవర్ 4 ఎక్స్ వాల్యూస్ 0, 1, 2, 3, 4 ఫంక్షన్ వాల్యూస్ 3, 6, 11, 18, 27 సో 6 మైనస్ 3, 3 11 మైనస్ 6, 5 18 మైనస్ 11, 7 27 మైనస్ 18, 9 5 మైనస్ 3, 2 7 మైనస్ 5, 2 9 మైనస్ 11, 7, 2 ఇక ఇక్కడ సెకండ్ డిఫరెన్స్ టోటల్గా అన్ని టూకు సమానమైంది కాబట్టి టేబుల్ ఇక్కడికి ఆఫ్ చేసేయచ్చు. ఎందుకంటే తర్వాతది 0, 0 మనకి క్యాలిక్యులేషన్ కూడా మనకి ఏం ఉపయోగం లేదు కనుక సెకండ్ డిఫరెన్స్ కాన్స్టెంట్ అయిపోయింది కనుక సెకండ్ డిఫరెన్స్తో టేబుల్ స్టాప్ చేసేయచ్చు. ఇక్కడ న్యూటన్స్ ఫార్ములా ఇంటర్పోలేషన్ ఫార్ములా ఇస్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై నాట్ ప్లస్ వి
uc1 delta delta plus uc2 delta square. ఎందుకంటే మన సెకండ్ డిఫరెన్స్ వరకే డిఫైన్, ఎందుకంటే సెకండ్ డిఫరెన్స్ వరకే ఫార్మల్ డిఫరెన్స్. హియర్ యూ క్యాలిక్యులేట్ హియర్ హియర్ a ఈక్వల్ టు a ఎంత ఫస్ట్ 0, h ఈక్వల్ టు 0 1 2 3 4 అంటే కాబట్టి h ఈక్వల్ టు 1, అండ్ x ఈక్వల్ టు ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ x ని క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఇంతవరకు మనం ఏం చేస్తున్నాము, ఫంక్షన్ ఆఫ్ 45, ఫంక్షన్ ఆఫ్ 52 ఈ విధంగా తీసుకుంటాం కాబట్టి x ఈక్వల్ టు 52. ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ x ని క్యాలిక్యులేట్ చేయమన్నాం కాబట్టి ఈ x ని x గానే తీసుకుంటాం, రైట్. కాబట్టి u ఈక్వల్ టు x మైనస్ a బై h. కాబట్టి x మైనస్ a అంటే 0, h వాల్యూ 1, దట్ ఈస్ ఈక్వల్ టు u ఈక్వల్ టు x. వాల్యూ చూపిస్తే ఫంక్షన్ ఆఫ్ x ఈక్వల్ టు y నాట్, y నాట్ అంటే 0 తప్పకుండా ఫంక్షన్ వాల్యూ 3, 3 ప్లస్ uc1 అంటే u ఈక్వల్ టు x కనుక xc1, డెల్టా y నాట్ అంటే 3 ప్లస్ xc2, డెల్టా స్క్వేర్ y నాట్ అంటే 2. నేను చెప్పాను కదండి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్గానే వాల్యూ ఇంకా అక్కడి నుంచి ఎలా మార్పు తెలియదు కానీ మనం ఇలా రాసుకుంటే వాల్యూస్ మిస్ చేయకుండా కరెక్ట్గా వచ్చే విధంగా అవకాశం ఉంటుంది. 3 ప్లస్ ఎక్స్ వన్ ఇంటూ 3 ప్లస్ ఎక్స్ టూ దట్ ఈస్ ఈక్వల్ టు 3 ప్లస్ ఎక్స్ వన్ అంటే ఎక్స్కి సమానం ఇంటూ 3 ప్లస్ ఎక్స్ టూ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 బై 2 థర్టీ 2 ఇంటూ 2. దీన్ని సింప్లిఫై చేస్తే 2 క్యాన్సిల్, ఎక్స్ ప్లస్ 3x ప్లస్ x into x minus 1 కనుక x square minus x that is equal to 3x minus x x 2x plus x square plus 2x plus that is required. ఇంతవరకు లెక్కలు అయితే ఫంక్షన్ ఆఫ్ 45 అనుకుంటాం,
सो ब्राकेट लो ఉన్నదాని x అదే అంటే ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ x కాబట్టి x ని x గానే తీసుకోండి ఎందుకంటే వాడు అడిగింది కూడా ఫామ్ ఆఫ్ ది ఫంక్షన్ అడిగాడు అంటే ఫంక్షన్ ఆఫ్ x ని క్యాలిక్యులేట్ చేస్తున్నాడు కాబట్టి x x గా తీసుకోండి రైట్ సో ఇక్కడ u x - a / h x అంటే x a అంటే 0 h వాల్యూ 1 సో దీని సింప్లిఫై చేస్తే x అంటే u వాల్యూ x ఫార్ములా ఉపయోగిస్తే ఫంక్షన్ ఆఫ్ x y naught into 3 plus uc1 into xc1 into delta y naught into 3 plus uc2 into xc2 delta square y naught into 2. Then simplify this way. 3 xc1 into x ke samanam into 3 plus xc2 into suffix la rendu undanaka lavanna vetuka kankar ravali first padam x ఒకటి తగ్గిస్తే ఎక్స్ మైనస్ వన్ బై టూ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ బై టూ ఇంటూ టూ 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 ఎక్స్ దీన్ని సింప్లిఫై చేస్తే త్రీ ఎక్స్ ఇంటూ త్రీ త్రీ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ సో ఎక్స్ స్క్వేర్ త్రీ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ఎక్స్ ప్లస్ దట్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ ది ఫంక్షన్